అందరికీ నమస్కారం ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం మనం చూస్తున్నాము హిమాచల్ ప్రదేశ్ వంటలు చలిచలిగా ఉండే ఆ ప్రదేశంలోని చక్కటి వంటలు ఉంటాయండి చాలా రుచిగా ఉంటాయి వాళ్ళు ఎక్కువగా రోటీ అండ్ అలాగే డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ ని ఇష్టపడతారు అంతే కాదు సూప్స్ సలాడ్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ మోమోస్ అక్కడ స్పెషల్ మరి ఈ రోజు మనకి రౌళి గారు ఏం పరిచయం చేస్తున్నారు అడిగేద్దాం హాయ్ రౌళి గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీరు సూపర్ అండ్ రౌళి గారు ఈ రోజు ఏం పరిచయం చేస్తారు మాకు అక్టోరీ అక్టోరీ ఓకే అక్టోరీ అనేది ఒక వంట పేరా అవునండి అంటే వాళ్ళ భాషలో ఏమో వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ భాష మాట్లాడే లాంగ్వేజ్ లో అక్టోరీ అది హిందీనూ కాదు మామూలుగా మనకు అర్థమయ్యే భాష లాంగ్వేజ్ కాదు అక్కడ లాంగ్వేజ్ సో ఇంకా మీకు అక్కడ ఏమైనా బాగా అట్రాక్టివ్ గా అనిపించిన ఉన్నాయా తారాదేవి టెంపుల్ తారాదేవి టెంపుల్ నేను చూడలేదు ఎలా ఉంటది చాలా బాగుంటది అంటే అది 7200 స్క్వేర్ ఫీట్ హైట్ లో కట్టారన్నమాట సో అది చూడడం చాలా బాగుంటది అంటే మీరు ట్రెక్కింగ్ లవి చేస్తారు కాబట్టి గబగబా పైకి చూడండి సో మీ ట్రెక్కింగ్ అనుభవం ఎలా అనిపించింది మీకు బాగుందండి సో మార్నింగ్ 5కి లేవాలి అక్కడ సో మనకి ఏంటంటే అక్కడ ఫ్యాన్స్ ఉండవు రూమ్స్ లో సో అంత చలి ఉంటది అన్నమాట కానీ ఆ చలిలో 5కి లేచి మేము చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి ఎన్ఐసి క్యాంప్ కోసం వెళ్ళామన్నమాట సో రూల్ ప్రకారం అది చల్లటి చేయాలి వార్మప్ చేయాలి ఎక్సర్సైజెస్ అన్ని చేయాలి ఎవరు చూసారు స్ప్రే వేసుకుని వెళ్ళిపోవచ్చు కదా చేశాను అని చెప్పొచ్చు కదా చల్లని ఫ్రెష్గా ఉండదు చీటింగ్ చేయలేదా లేదండి చల్లని స్నానం అలవాటు చేసేసుకున్నాను నేనైతే బ్యాగ్ సర్దుకొని ఇంటికి వచ్చేసి అలాగే అనుకున్నా రెండు రోజులు బాగా ఎయిట్ చేసి ఉండను అని బట్ తప్పలేదు ఇంకా నాకు ఓకే అక్కడ పైప్స్ లోని వాటర్ అంతా ఐస్ లాగా అయిపోతుంది సో సమ్మర్ లోని వాటర్ వస్తుంది కానీ ఫ్రీ గానీ డిసెంబర్ జాన్ మంత్ లో వాటర్ రాదు అవును ఐస్ అయిపోతుంది మళ్ళీ హీటర్ పెట్టి వాళ్ళు ఏదో చేస్తారు అవును హీటర్స్ పెట్టి పాపం చాలా కష్టపడతారు మనకి బాత్రూమ్ లో వాటర్ రావాలంటే కూడా అక్కడ చాలా చాలా కష్టం అండ్ ఎక్కడైనా వాటర్ బాటిల్ కొనుక్కుంటే వాటర్ బాటిల్స్ అన్ని ఎండ్ లో పెడతారు కానీ అవి కరగవు అవును ఐస్ లాగా ఉంటాయి మనం ఆ వాటర్ బాటిల్ చూస్తూ ఉండాలి ఎప్పుడది కరుగుతుంది ఎప్పుడు తాగుదానా కానీ అక్కడ లైఫ్ అంటే మనకి చాలా వెరైటీగా అనిపిస్తుంది అక్కడ వాళ్ళకి అలవాటైంది సో ఈ రోజు మన వంట ఫస్ట్ వంట అక్టోరీ అక్టోరీ అక్టోరీకి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూసేద్దాం మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి ఒకటి గోధుమ పిండి అని అనిపించింది ఇంకొకటి బక్వీట్ బక్వీట్ ఓకే సో బక్వీట్ అంటే బులుగురు గోధుమ అక్కడ అవి కూడా ఎక్కువ వాడుతాం మనం చాలా తక్కువ వాడతాం కానీ గోధుమల కన్నా అవి చాలా మంచి చాలా మంచివి అంటాం ఏం చేద్దాం ఫస్ట్ కొంచెం వేసుకోవాలి ఇది హోల్ గోధుమ పిండి ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలండి గోధుమ పిండి బక్వీట్ ఫ్లోర్ ఈక్వల్ క్వాంటిటీస్ తర్వాత మనం కొంచెం బేకింగ్ సోడా ఒక పించ్ అంతే తర్వాత మనం పాలు వేసుకోవాలి కొంచెం బ్యాటర్ లాగానా అవునండి కొంచెం మన మన స్టైల్లో అంటే ఉత్తప్పం లాగా అన్నమాట ఓకే కాకపోతే ఇది స్వీట్ కలుపుకోవాలా అవునండి మీ హస్బెండ్ ఏం చేస్తారు హీస్ ఇన్ టు యాక్టింగ్ యాక్టింగా ఓకే అంటే ఎందులో చేశారు సీతాలో సోను సూద్ అసిస్టెంట్ లా చేశారు ఓకే ఇంకా హలగురు ప్రేమ కోసమేలో రామ్ కి ఫ్రెండ్ గా చేశారు ఇంకా సర్లేర్ నీకెవర్లో కూడా ట్రైన్ సీన్ లో ఉంటారు ఓకే ఏం పేరు ఆయన పేరు కమల్ తేజ నార్లా కమల్ తేజ అసలు మీరేమో అంటే క్వాలిటీ అనలిస్ట్ గా చేస్తున్నారు అంటే ఇట్స్ లైక్ కార్పొరేట్ కంపెనీ ఈయనేమో యాక్టింగ్ ఒక సాఫ్ట్వేర్ ఒక హార్డ్వేర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎలా ఎలా పరిచయం హిమాచల్ ప్రదేశ్ లోనే పరిచయం అవునా ఓకే ఎన్ఎస్ఎస్ క్యాంప్ కి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం ఎన్ఎస్ఎస్ క్యాంప్ అవునండి మీ క్యాంప్ పంపిస్తే మీరు ఈ క్యాంప్ చేస్తారు అందుకే పంపిరు ఇంట్లో ఓకే అక్కడ పరిచయం అయ్యారా అవునండి ఆయన కూడా వచ్చారు దానికి ఓకే సో ఇంట్లో ఒప్పుకున్నారా ఒప్పించాము పోలేండి ఒప్పించేసుకున్నాం ఇప్పుడు కొంచెం మనం బెల్లం వేసుకోవాలి మీకు ఎక్సైటింగ్ అనిపించింది ఆయన ప్రొఫెషన్ అంటే ఫస్ట్ తను జాబ్ చేసేవారు సేమ్ డెలాయిట్లో చేసేవారు తర్వాత ఇంకా కంప్లీట్గా ఇంకా యాక్టింగ్లోకి వెళ్తారు వెళ్తుంటారు ఎప్పుడైనా షూటింగ్స్కి నేను వెళ్తూ ఉంటాను
సీతమ్ మూవీ అప్పుడు వెళ్ళాను. మీకు ఎప్పుడు అనిపిస్తదా నేను కూడా యాక్టింగ్ చేయాలి అని? నేను యాక్చువల్గా చేశాను ఒక ఒక ఇండిపెండెంట్ మూవీ చేశాను ప్రేమదేశం అని. సో ఆ తర్వాత అది ఫీచర్ ఫిల్మ్ అయింది అనమాట. స్టోరీ బాగుందని సో ఇంకా మేము అది రిలీజ్ చేయలేదు. ఇప్పటికి మనం ఊతప్పంలో వేసుకోవాలి కదా, నేను స్టవ్ ఆన్ చేయనా? సో ఇద్దరు కలుపుకొని మూవీస్ చేసేస్తూ ఉంటారేమో ఫ్యూచర్ తెలీదండి. ఇంకేమనుకోలేదు. మీకు సింగింగ్ వచ్చా? లేదు. మీ గొంతు వింటే నాకు సింగింగ్ వచ్చేమో అనుకుంటాను. రాదు. నన్ను ఎవరు అలా అడగరు నా గొంతు విని సింగింగ్ వచ్చా. మీకు సింగింగ్ రాదు కదా. మీరు చూడండి అంత మంచి గొంతు వేసుకొని చక్కగా పాటలు పాడొచ్చు కదా. ఎప్పుడు ట్రై చేయలేదు. సరే ఈసారి చేద్దరు కానీ ఫ్యాన్ హీట్ అయింది, ఏం వేసుకోవాలి? కొంచెం ఆయిల్ వేసుకో. ఓకే గరిటె పెట్టేసుకుందామా? దీన్ని వేసేయడమేగా ఉత్తప్పం లాగా వేసేయడమే. ఓకే ఇది వాళ్ళ బ్రేక్ఫాస్టా ఏంటి? లేదు, వాళ్ళు ఈవినింగ్ స్నాక్ లాగా తింటారు. ఓ ఏదైనా గోధుమ పిండితో చేసుకుంటారేమో వీళ్ళు. అవునండి. వెయినా? యా వేసేయండి. మూత పెట్టాలా? పెట్టండి కుక్కర్. సో అయితే క్యాంప్లోనే మీ హస్బెండ్ పరిచయం అయ్యారు కదా. ఆయన డిఫరెంట్ కంపెనీ నుంచి వచ్చారా? అంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు వెళ్ళాము క్యాంప్కి. ఓకే. తను వేరే కాలేజ్ నుంచి వచ్చారు. ఓ కాలేజ్ డేస్ నుంచి మీ ఇద్దరికి పరిచయం ఉందా? అవునండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఆయన ప్రొఫెషన్ మారిపోయారు కదా? స్టిల్ బాగుంది. మీరు ఎప్పుడు చెప్పలేదా అది రిస్క్ అంటే ఆర్టిస్ట్ అనగానే అందరూ కొంచెం రిస్క్ ఫీల్ అవుతారు, ఎందుకంటే రెగ్యులర్ గా ఉండదు కదా. ఆఫీస్ కి అంటే 30 డేస్ వర్క్ చేస్తారు, ఇక్కడ అలా ఉండదు కదా. అప్పుడప్పుడు మూవీస్ ఉంటాయి, అప్పుడప్పుడు ఉండవు. బట్ అది ప్యాషన్ కదా, ఇంకా మనం ప్యాషన్ ఆపలేము. ఓకే ఆయన ఎంకరేజ్ చేశారా? ఎప్పుడైనా అనిపిస్తుంటుందా అమ్మో ఆయన సెట్ లో ఏ హీరోయిన్ చూస్తున్నారో ఎవరితో మాట్లాడుతున్నా అని? లేదా? లేదండి. అవునా? జెన్యూన్ ఉంటాను చాలా. ఓకే ఓకే. సో అయితే మీరు కూడా షూటింగ్స్కి వెళ్ళారు? వెళ్ళాను. నైస్. అయితే మీరు కూడా అందులోకి ఇంకా ఎంటర్ అవ్వచ్చు, మూవీ ఆల్రెడీ చేశారు. యాక్టింగ్ నేర్చుకున్నారా? నేర్చుకోలేదు. నేర్చుకో అలా వచ్చేసింది. ఒకవైపు ఆల్రెడీ ఫ్లిప్ చేసేసాం కదా. రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. అక్టోరీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బెల్లం పొడి 4 స్పూన్లు, పాలు 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, బుల్గురు గోధుమ పిండి 1 కప్పు. అక్టోరీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి, బుల్గురు గోధుమ పిండి, బేకింగ్ సోడా, పాలు, బెల్లం వేసి బాగా కలిపి బ్యాటర్ లాగా తయారు చేసుకుని పాన్ లో కాస్త నూనె వేసి, నూనె వేడెక్కాక ఊతప్పం లాగా వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే అక్టోరీ రెడీ. అక్టోరీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. టేస్ట్ చేద్దామా? బెల్లం వేసాం కాబట్టి స్వీట్ స్వీట్ గా ఉండబోతుంది. అండ్ బుల్గురు గోధుమలు చాలా మంచివి కదా, దాంతో రోటీలు చేసుకుంటే చాలా మందికి నచ్చకపోవచ్చు. దానికి యాక్చువల్లీ పెద్ద టేస్ట్ ఏమో చప్ప చప్పగా ఉంటుంది కదా. అవును. సో ఇలా బెల్లం వేసి ట్రై చేయొచ్చు. బాగుంటుంది. ప్యాన్ కేక్ అని అంటాం కదా, సేమ్ అలాగే ఉంది. సో హెల్దీగా తినాలి, ఈవినింగ్ స్నాక్ ఏదైనా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి, సింపుల్ గా అయిపోవాలి, తొందరగా చేసేసుకోవాలి అనుకుంటే మాత్రం దీన్ని ట్రై చేయండి, చాలా బాగుంది అండ్ ఆరోగ్యానికి చాలా మంచిది. గోధుమ పిండి, పులుగురు గోధుమల పిండి వేసుకున్నాం కదా, అండ్ కొంచెం బెల్లం వేసుకున్నాం. మీ అందరికీ తెలుసు కదా పంచదార కన్నా బెల్లం మంచిది. సో ఇలా తయారు చేసుకోండి, సింపుల్ గా ఉంటుంది అండ్ చాలా రుచిగా కూడా ఉంది. నెక్స్ట్ చాగోస్ట్. చాగోస్ట్. ఓకే చాగోస్ట్ అంట, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే సో మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. అది మటన్. అవునండి. ఇది ఆ కలర్ లో ఉంది.
పసుపు ఇంకా ఉప్పు వేసి ఉడికించి పెట్టేసాను దీన్ని. ఓకే, సో అంటే ఫాస్ట్ గా చేసేయాలన్నా. సూపర్, స్టార్ట్ చేద్దామా? ఆ మీరు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు బాక్స్ అంటే ఇప్పుడు వెళ్ళట్లేదు అనుకోండి పాండమిక్ లోని, వెళ్ళేటప్పుడు బాక్స్ తీసుకెళ్ళి. ఎవరు ఉండేవారు? నేనే చేస్తాను. ఒక్కొక్కసారి మా అత్తయ్య చేస్తారు. పొద్దున్న లేచి మీరే చేసేవారు? ఏమేమి చేసేవారు? బ్రేక్ఫాస్ట్, లంచ్ రెండు మీరే ప్రిపేర్ చేసేవారు అంటే ఇద్దరు కలిసి? మీ హస్బెండ్ కి షూటింగ్స్ రోజు ఏమి ఉండవు కదా? రోజు ఉండవు. సో ఆయన ఉండేటప్పుడు ఎప్పుడైనా మీకు చేసి పెట్టారా? చేస్తారు, సండే సండే చేస్తారు. ఏం చేస్తారు ఆయన? నాన్ వెజ్ చేస్తారు. అదే ఏం రెసిపీ? చికెన్ ఫిష్ చేస్తారా? బాగా ఫిష్ అంటే గుర్తొచ్చింది, హిమాచల్ లో ఫిష్ తిన్నారా? చాలా బాగుంటది. ఎందుకంటే అక్కడ రివర్స్ బాగా ఫ్లో అవుతాయి, ఫిష్ భలే ఉంటాయి. పాన్ హీట్ ఉంది. సో ఫస్ట్ మనము ఆవ నూనె వేసుకోవాలి. వాళ్ళు ఆవ నూనెతో వంటలు చేసుకుంటారు? అవునండి. చలి ప్రదేశం కదా, వేడి పుట్టడానికి. సో 3 స్పూన్. ఓకే, నూనె వేడెక్కాక ఏం వేయాలి? బిర్యానీ ఆకు. తర్వాత మసాలా వేసుకోవాలి, లవంగ, పట్ట, నల్ల ఇలాచి. సో ఇంకా అక్కడ ఏమైనా ఫుడ్స్ ట్రై చేస్తారా? తడికియా బాత్ ట్రై చేసానండి. ఓకే, అంటే ఏంటిది అది? సేమ్ వెజ్ పులావ్ లాగా కొంచెం ప్రాసెస్ వేరు వాళ్ళది, అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, అండ్ లోటస్ స్టెమ్స్ తో కూడా చిప్స్ లాగా ఫ్రై చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. అంటే పొటాటో చిప్స్ లాగా అక్కడ లోటస్ స్టెమ్స్ విన్నాను నేను, కానీ నేను ట్రై చేయలేదు. బాగుంది, ట్రై చేయండి. ఇక్కడ మనకి పికిల్స్ కూడా చేస్తున్నారు లోటస్ స్టెమ్స్, అది యాక్చువల్లీ చాలా మంచిదంట. ఓకే, మన మైండ్ ని స్మూత్ అంటే సూదనింగ్ చేస్తుంది అనమాట. మనకి కోపం ఉన్నా చిరాగ్గా ఉన్నా అవి తింటే అంట మన మైండ్ కామ్ అయిపోతుంది అంట. ఇప్పుడు ఆనియన్స్ వేసుకో. మీకు కోపం వస్తుంటుందా ఎప్పుడైనా? ఏం చేస్తారు కోపం? అరుస్తాను. అరుస్తారా? మీకు కోపం రావాలంటే ఏం చేయాలి? నేను అప్పుడైనా అరుస్తారేమో అని. తర్వాత అల్లం కట్ చేసిన అల్లం వేసుకోవాలి. తర్వాత ఇంకా మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. మీ అత్తయ్య చేసే వంటల్లో మీకు ఏమిష్టం? ఫిష్ బాగా చేస్తారు. ఫిష్ బాగా చేస్తారు మీ అత్తయ్య? ఏంటి, ఏం వెరైటీ చేస్తారు? వంజరం కర్రీ బాగా చేస్తారు, ఇంకా పండుగొప్ప అంటారు అది కూడా బాగా చేస్తారు. ఓకే, ఫ్రై కూడా చేస్తారు, అది కూడా బాగుంటుంది. ఈసారి మీ అత్తయ్యని పంపించండి, అవన్నీ వండించుకుంటాను ఇక్కడ. అలాగే తర్వాత జింజర్ పేస్ట్ కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే అండి, తర్వాత ఏం చేద్దాం? కొంచెం పసుపు వేసుకోవాలి. వేసేసేయండి, నేను కలుపుతూ ఉంటాను. కొంచెం ఇంగు వేసుకోవాలి. తర్వాత మనము చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కొంచెం కర్డ్ వేసుకోవాలి, పెరుగు. ఓ, ఇది పెరుగుతో కుక్ చేస్తాను. తర్వాత కొంచెం ధనియా పౌడర్. ధనియా పౌడర్ నెక్స్ట్. కొంచెం ఫ్రై అయ్యాక మనము శనగపిండి వేసుకోవాలి. వీళ్ళు ఎక్కువ శనగపిండి కూడా వాడతారు. థాలీ భలే ఉంటుంది, బోల్డ్ అని కర్రీస్ ఉంటాయి, రోటీ ఉంటుంది, మధ్యలో ఇంతే ఇంత ఇది ఉంటుంది రైస్. బోల్డ్ అని కర్రీస్, రైస్, రోటీ, బేసికలీ నార్త్ ఇండియన్ థాలీ. ఇవన్నీ వేసాము అంటే మటన్ ఉడికించింది కాబట్టి ముందు వేయాలి. ముందే వేసుకోవచ్చు. ఇది డ్రైగా ఇలా ఫ్రై అయింది, కొన్ని వాటర్ వేసుకోవచ్చు. ఓకే, వాటర్ వేసాం, కలిపేస్తున్నాము. తర్వాత ఇప్పుడు మటన్ వేసేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న మటన్. మటన్ ఇంకేమైనా వేయాలా? కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మరి గ్రేవీ కావాలంటే ఇంకా నీళ్ళు పోసుకోవచ్చు. అవునండి, పోయాలి. కొన్ని వాటర్ వేసాం. చూద్దామా మటన్. అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇంతేనా? ఇలాగే వస్తుందా టెక్స్చర్? అలాగే వస్తుంది. మనం కొంచెం కొత్తిమీర వేసుకుని డిష్లో చేసాక వేద్దామా? ఓకే.
వేడి అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి. చా గోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ ఒక కప్పు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, నల్ల యాలకులు రెండు, బిర్యానీ ఆకు రెండు, దాల్చిన చెక్క ఒకటి, లవంగాలు నాలుగు, పెరుగు ఒక కప్పు, ఇంగువ చిటికెడు, ఆవ నూనె రెండు టీ స్పూన్లు, ధనియాల పొడి ఒక టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు నాలుగు, అల్లం తురుము అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, శనగపిండి ఒక కప్పు, పసుపు పావు టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. చా గోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టుకుని ఆవ నూనె వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంగువ, చిల్లీ ఫ్లేక్స్, పెరుగు, ధనియాల పొడి, శనగపిండి వేసి కాస్త వేగాక నీళ్లు పోసి ఉడికించిన మటన్ తగినంత ఉప్పు వేసుకుని మరి కాస్త నీళ్లు పోసి మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చా గోస్ట్ రెడీ. చా గోస్ట్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదా, టెస్ట్ చేద్దామా? కారం వేయలే కదా, చిల్లీ ఫ్లేక్స్ వేశారు. పెద్దగా కారం ఉండదు అనుకున్నాను కానీ పచ్చిమిర్చి వేశారు బాగా. అండ్ పెరుగు శనగపిండి వేసాం కాబట్టి ఆ టేస్ట్ బాగుంది, ఫ్లేవర్ వస్తుంది. వాళ్ళు ఎక్కువ కడీస్ చేసుకుంటారు కదా, నాకు కొంచెం ఆ కడీ ఫ్లేవర్ వస్తుంది. మటన్ బాగా కుక్ అయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇవన్నీ తెలుస్తున్నాయి. రోటీకి చాలా బాగుంటుంది. మీరు అక్కడ దేని ట్రై చేస్తారు, రోటీనా? రోటీకి ట్రై చేస్తారు. అక్కడ మోస్ట్ ఆఫ్ ది రెసిపీస్ రోటీకే ఉంటాయి. రైస్ వాళ్ళు దాల్తో తీసుకుంటారు, కడీతో కూడా తింటారు. ఓకే, సో మరి వ్యూస్ చూసారు కదండి, హిమాచల్ వంటలు రెండు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటి మీరు ఈవినింగ్ స్నాక్గానైనా ట్రై చేసుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు. బెల్లం వేసి, పాలు వేసి, చక్కగా గోధుమ పిండి వేసి అట్టు చాలా బాగుంది. అండ్ మన సెకండ్ రెసిపీ ఈ మటన్ రెసిపీ చూస్తే ఇది మనకి రోటీస్తో చాలా బాగుంటుంది, పూరీస్తో బాగుంటుంది, దోసలతో బాగుంటుంది, ఇలా అయినా ట్రై చేయొచ్చు. ఫుడ్ నచ్చింది అన్నారు, ఇంకా ఇంకేమైనా చెప్తారా అక్కడ గురించి? రోహ్తంగ్ పాస్. రోహ్తంగ్ పాస్ అంటే అల్టిమేట్గా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ప్రతి ట్రిప్కి, అదే అక్కడ. అంటే డార్జిలింగ్ అనుకోండి, సన్ రైజ్ చూడడానికి వెళ్తారు అక్కడ హిల్స్ దగ్గరికి, టైగర్ హిల్స్ అని అంటారు. అండ్ కులు మనాలి పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది రోహ్తంగ్ పాస్. ఆ రోహ్తంగ్ పాస్ పాస్ అవుతూ ఉంటే ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే మనం సీనరీస్ కొనుక్కుంటాం కదా, అలా ఉంటది అనమాట అక్కడ. సో చాలా పిక్స్ తీసుకుంటాం ఇటు అటు చక్కగా. స్నో అంటే స్నో టైంలో నేను వెళ్ళాను కాబట్టి మధ్యలో నుంచి ఒక చిన్న ఘాట్ రోడ్ ఇంకా టాప్ ఆఫ్ ద మౌంటైన్ ఉంటాం మనం. టాప్ ఆఫ్ ద మౌంటైన్కి వెళ్ళిపోయి ఏమనిపిస్తుంది అంటే అమ్మయ్య ఇదే ఆఖరి మౌంటైన్ లో బాగా అనిపిస్తుంది, కానీ అక్కడ నుంచి ఇంకో మౌంటైన్కి వెళ్తాం. అండ్ అక్కడ ఒక డ్యామ్ ఉంటుంది చూసారా, వాటర్ ఫిల్ అయిపోతుంది, ఫుల్ చాలా బాగుంటుంది ఆ ప్లేస్, ఎక్సలెంట్ గా ఉంటుంది. అసలు అక్కడికి వెళ్తే అన్ని మర్చిపోతాం. కాకపోతే ఎవరైనా సరే రోహ్తంగ్ పాస్ వెళ్ళాలి అనుకుంటే ముందు రోజే అక్కడ డ్రైవర్స్ వాళ్ళు చెప్తారు, ట్రావెల్స్ వాళ్ళు చెప్తారు, మీకు హెల్ప్ చేస్తారు. ముందు రోజే వెళ్ళి మనము ఒక అంటే స్లిప్ రాయించుకొని అక్కడ గేట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అండ్ ఆల్మోస్ట్ మీరు మార్నింగ్ 5కి అలా స్టార్ట్ అయ్యారనుకోండి, మీకు ఆ రోజు 10 o'clock 11 o'clock మీరు రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే 200 cars అలా ఉంటాయన్నమాట క్యూలోని. అండ్ ఒకసారి 200 cars క్యూ అయిపోయాక వాళ్ళు ఆ రోజుకి స్టాప్ చేసేస్తారు, ఎందుకంటే ఇంకా ఎక్కువ వెహికల్స్ రావడం వల్ల పొల్యూషన్ ఎక్కువ అయిపోయి స్నో కరిగిపోతుంది, ఆ ప్లేస్ అంతా డ్యామేజ్ అవుతుంది, పొల్యూట్ అయిపోతుంది. కాబట్టి అక్కడ వెదర్ కానీ ఎన్వైరన్మెంట్ కానీ మనకి అంటే లైక్ గాలి అంతా కూడా స్వచ్ఛంగా ఉండాలని వాళ్ళు ఏం చేస్తారంటే రోజుకి 200 cars పర్మిట్ చేస్తారు. సో ప్రతిరోజు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఒక్కొక్క రోజు కొంచెం ఎక్కువ మంది ఉంటే ఏమైనా నెంబర్ పెరగచ్చు. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకొని ముందు రోజే రెడీ అయ్యి వెళ్ళాలి. అంటే ఇవన్నీ రాయించుకోవడం, స్లిప్ రాయించుకోవడం, మీ వెహికల్ నెంబర్ రాయించుకోవడం చేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరితేనే మీకు చక్కగా స్పాట్ అన్నది, వ్యూ అన్నది బాగా కనిపిస్తుంది. నైట్ టైం అయిపోతే ఏం కనపడలేదు. అండ్ ఘాట్ రోడ్ కాబట్టి నైట్ టైం దిగుతూ ఉంటే మనకి భయం వేస్తూ ఉంటుంది, ఏమొచ్చి తినేస్తాయి అని, కానీ ఏమి రావు యాక్చువల్లీ అక్కడ. సో ఓవరాల్గా ట్రిప్ ఎంజాయ్ చేశారు, ఫుడ్ ఎంజాయ్ చేశారు. ఓకే, ఈరోజు వంటలు కూడా బాగున్నాయి. ఎప్పుడు మంచి వంటలు ప్రిపేర్ అయ్యారంటే బికాజ్ నేను తింటాను కాబట్టి.
చూసారు కదండి ఇవాల్టి వంటలు చాలా రుచిగా ఉన్నాయి రేపు కూడా మంచి మంచి హిమాచల్ ప్రదేశ్ వంటలతో మీ ఇద్దరం రెడీగా ఉంటాం అంటిల్ దెన్ సీ యు టేక్ కేర్ బై బై